లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు గారికి, మన పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, పూజ్యులు, ఈ సమాజానికి దిక్చూచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక పెన్నిది మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి న్యాయవాదులు, లీగల్ సెల్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ఇతర న్యాయవాదులు, అలాగే మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారికి, ఇతర పార్టీ నాయకులు గన్ని కృష్ణ గారు, అందరూ కూడా ఇక్కడ ఉన్న విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం కల్పించారో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక అవకాశం కలిగించారు. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉండగా న్యాయవాదులతో పెద్దగా పని ఉండేది కాదు. మాకు ఇప్పుడు వృత్తిపరమైనటువంటి అనేక రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో క్లుప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించుకుంటే మీకు వివరించి ఘటనలు చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఘటనలను ఎలా ప్రతిఘటించాలో చేసుకోవలసినటువంటి బాధ్యత మాత్రమే లీగల్ సెల్ మీద, మన న్యాయవాదుల మీద ఉంది. అది కింద మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు, లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ కూడా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, ఈ రోజున ఈ కేసు పెడితే మరుసటి రోజున మళ్ళీ ఏం కేసు వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో, ఏ ప్రాంతంలో ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితిలో, ఒక అశాంతి, శాంతి భద్రతలు లేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల గతంలో కన్నా ఇప్పుడు లీగల్ సెల్ బాధ్యతలు మరింత బరువు మోయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పోసాని వెంకటేశ్వర గారిని, సీనియర్ అడ్వకేటు, ఆయన బాధ్యతల నుంచి స్వీకరించేటటువంటి వృత్తిపరమైనటువంటి వెసులుబాటు లేనప్పటికీ ఆయన ఈ బాధ్యతలు నిర్వహించవలసిందిగా మన రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులు అప్పగించిన తర్వాత మరింత యాక్టివ్గా, ఉత్సాహంగా లీగల్ సెల్ పనిచేయాలని కోరుకుంటూ, గత 22 సంవత్సరాలు నాకు లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని కలగజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తద్వారా కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా ఎంటర్ అయ్యి తద్వారా నన్ను రాజ్యసభ సభ్యులుగా పంపించి నాకు అక్కడ విధులు నిర్వర్తించే అవకాశం కల్పించినటువంటి పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మీ అందరి తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను బాధ్యతలు నిర్వర్తించేది నేను ఒక్కడైనా, నేను లీగల్ సెల్ ప్రతిష్టని పార్లమెంట్లో ఇనుమడించే దిశగా మీ అందరి యొక్క పరువుని, అందరినీ కూడా ఉన్నతంగా నిలబెడుతూ ఉన్నాను, నిలబెడతానని కూడా హామీ ఇస్తూ, పోసాని వెంకటేశ్వర గారు ఒక మాట చెప్పారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లకి వాళ్ళందరికీ, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీలో ఒక మెంబర్ని. స్టాండింగ్ కమిటీ దృష్టికి ఇక్కడ ఎవరెవరైతే ఆఫీసర్లు సర్వీస్ రూల్స్కు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ కూడా మేము కమిటీలో ప్రస్తావన చేయటం ఒక భాగం. ఇక్కడ జరుగుతున్న అంశాలని అన్నిటినీ కూడా పార్లమెంట్లో దృష్టికి తీసుకురావడానికి ఒక భాగం. ఇతర పార్లమెంటు బయట అక్కడ ఉన్నటువంటి ఇతర మంత్రులను అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వహించడానికి ఒక న్యాయవాదిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీకి మరింత చేదోడువాడుగా ఉంటూ, నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని, లీగల్ సెల్ అధ్యక్షుడిగా తర్వాత నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీకి ఎల్లవేళలా న్యాయవాదిగా, రాజ్యసభ సభ్యుడిగా అందుబాటులో ఉంటానని, ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ఎప్పుడు ఏది ఆదేశిస్తే అది నిర్వర్తిస్తానని, మీకు తోడుగా ఉంటానని